ప్రభుత్వ ఆఫీసుల్లో పనులకు అడ్డంకిగా మారిన టిక్ టాక్ రోగం ఎట్టకేలకు గాంధీ హాస్పిటల్ కంటుకుంది. ఖమ్మంలోని ప్రభుత్వ కార్యాలయంలో టిక్ టాక్ వ్యవహారాన్ని ఎవరు కూడా మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఈ టిక్ టాక్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఫిజియోథెరపీ సెక్షన్ లో మొత్తం ఇద్దరు విద్యార్థులు అయితే ఫిజియోథెరపీ కోసం నేర్చుకోవడానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులు ఏకంగా టిక్ టాక్ చేసి పూర్తి వీడియోను కూడా వైరల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇటు నాలుగు వీడియోలు ఇప్పటికీ బయటకి వెలుగులోకి రావడం జరిగింది. ఈ వెలుగులోకి వచ్చిన నాలుగు టిక్ టాక్ల పైన ప్రస్తుతానికి ఇటు అన్న కొనసాగుతుంది. అయితే విద్యార్థులు అయితే ఫిజియోథెరపీ సెక్షన్ లో పనిచేస్తున్న ఈ ఇద్దరు విద్యార్థులు బయట నుంచి నేర్చుకోవడానికి ఫిజియోథెరపీ నేర్చుకోవడానికి వచ్చారని చెప్పి అక్కడున్న వైద్యులు చెప్తున్నారు. అయితే నేర్చుకోవడానికి వచ్చిన వైద్యులు ఈ విద్యార్థులు ఇద్దరు కూడా ఇష్టంగా గత కొన్ని రోజులకు టిక్ టాక్ చేసి వాళ్ళు అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యవహారం ఇప్పుడు వైపులోకి రావడం జరిగింది. సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాము. అయితే టిక్ టాక్ చేసిన విద్యార్థులు ఎవరు ఏంటనే విషయాలు కూడా తెలుసుకుంటాము. ఒకవేళ ఆ విద్యార్థులు టిక్ టాక్ చేసిన విద్యార్థుల సమాచారం పూర్తి ఎందుకు వస్తుందో వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము కూడా ఇప్పటికే అటు సూపరింటెండెంట్ ప్రకటన జరిగింది. అయితే వైద్యులు ఏదైతే పూర్తి రోగుల్ని ఎప్పటికప్పుడు 24 గంటల పూర్తి చూడాల్సిన వైద్యులు ఈ విధంగా టిక్ టాక్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఇప్పుడు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వైద్య పరిశ్రమ వైద్యులే ఈ విధంగా టిక్ టాక్ చేసుకుంటా రోడ్డు మీద పడిపోతే అటు రోగుల పరిస్థితి ఏంటని కూడా చాలా మందిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సంతోష్.